హౌతీ తీవ్రవాదులు ఒకవైపున చేస్తున్నటువంటి దుష్కృత్యాలు, ఇజ్రాయెల్ కాదు అది ఇంతకుముందే చెప్పుకున్నట్టు నాన్నకు ప్రేమతో ఇలాగనుకుంటా, సృష్టిలో ఎక్కడో చోట జరిగేటువంటి దానికి మరెక్కడో ఉంటుంది అన్నటువంటి దానికి సాక్ష్యం ఇక్కడ. తాజాగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే హమాస్ తీవ్రవాదుల యాక్టివిటీ హౌతీలతో కలిసింది, హజ్బుల్లాతో కలిసింది, అట్లాగే ఇతర ఇస్లామిక్ రెబల్ గ్రూప్స్తో కలిసింది. దాని పర్యవసానం ఇతర దేశాలకు సమస్య అయింది. మన యుద్ధ నౌక మీద, ఇది మన వాణిజ్య నౌక మీద దాడి జరిగింది. దాన్ని మనం ఆర్పాం, వాళ్ళ ప్రజల ప్రాణాలు కాపాడగలిగాం, కానీ షిప్పుని కంట్రోల్ చేయలేకపోయాం. దీనికి కారణం ఇరాన్ హౌతీ అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. హౌతీలు ఇరాన్ నుంచి దాడి చేశారన్నట్టు, అంటే ఇజ్రాయెల్తో స్నేహం చేస్తున్నందుకు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట. అయితే మన అంతర్జాతీయ జలాల్లో కాకుండా అవతల జరిగింది కాబట్టి మనది కాదని చెప్పచ్చు, కానీ మోడీ సర్కార్ అట్లా ఓగట్లేదు, ఆగట్లేదు. ఇప్పటికే 3 యుద్ధ నౌకలు పంపించింది, అలాగే విమానవాహక యుద్ధ నౌకలు పంపించింది, అన్నిటికీ సిద్ధపడింది. ఇంకో పక్కన అమెరికా యూరప్ దేశాలు అక్కడ తమ సైన్యాన్ని పెట్టుకు కూర్చున్నాయి. ఈ దశలో ఏం జరుగుతుంది? నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కి ఫోన్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన సౌదీ అరేబియా హమాస్తోనూ హౌతీలతో చర్చలు జరుపుతుంది. వాళ్ళతో చర్చలు జరపడమా, లేకపోతే కనుక వాళ్ళది ఏం చేయాలన్నదా, ఏం జరుగుతుంది అన్నది పక్కన పెడితే, సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ ఫోన్ చేశారన్నది వాస్తవం.